Jabari, ataupun Kaisers, ataupun Indra Dewa, mana pati raya sa, mana suci raya sa. మరి ఏ నాయకుడు చేరమని సాహస యాత్ర చేస్తున్నారు అమర్నాథ్కి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియాలి. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు ఇవాళ మినిస్టర్ పదవులు ఇచ్చారు. మరి ఆ తెలంగాణలో ఒక రకమైన సిద్ధాంతం పాటిస్తారు చంద్రబాబు నాయుడు గారు, మరి ఆంధ్రాకు వచ్చారు ఒక రకమైన సిద్ధాంతం పాటిస్తూ ఉంటారు. మరి అలాంటి నాయకులకి భవిష్యత్తు లేకుండా చేసిన బాధ్యత ప్రజల మీద ఉంది. అలాగే మరి మన ముఖ్యమంత్రి గారికి కూడా ఇలాంటి ఎన్నుపోటు రాజకీయాలు కుట్రపోయిన రాజకీయాలు భవిష్యత్తులు ఎవరు చేయకుండా ఉండాలంటే మీరు తగిన బుద్ధి అతి త్వరలో చెప్పాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెలదీసుకున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువత కోసం జరుగుతున్నటువంటి పోరాటం, ఆత్మగౌరవ యాత్ర పేరిట దాదాపు 200 కిలోమీటర్ల పైచిలకు ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. 30వ తారీఖున అనకాపల్లిలో మొదలుపెట్టినటువంటి ఈ పాదయాత్ర నేడు 9వ రోజుకు చేరుకుంది. అన్ని ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. ప్రజల్లో ఈ మనం చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలుపుతూ ఉన్నారు, పూర్తిగా వారు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. మన పిల్లల భవిష్యత్ కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో మేము కూడా మీతో తోడుగా నిలబడతాం అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తితో, ఆయన చూపించినటువంటి ఉద్యమ బాటలో మన ప్రాంతానికి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు కోసం జరుగుతున్నటువంటి పోరాటం, పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి ఈ రోజు విలువ లేకుండా చేస్తున్నటువంటి ఈ నాయకులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఈ రోజు మన చట్టపరంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ ప్రాంతానికి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మందికి ఉపాధి కలిగిస్తాం అన్నటువంటి మాటలు చెప్పి మన ప్రాంతాల ప్రజలను నమ్మించి ఓట్లేయించుకొని ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రోజు అధికారంలో ఉన్నారు. అధికారం వచ్చి 3 సంవత్సరాలు అయింది. నేటికి ఆ ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి లేదు. ఈ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కానీ, వాళ్ళకి మంత్రి పదవులు రాలేదనో లేకపోతే కేంద్ర మంత్రి పదవులు రాలేదనో ఈరోజు రాజీనామాలు చేస్తా ఉన్నారు తప్ప ఎవరు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఇచ్చినటువంటి మాట కోసం, కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తుల కోసం, ఈరోజు చెప్పినటువంటి మాట కోసం, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ కోసం ఈరోజు ఎవరు కూడా రాజీనామాలు చేసేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు ప్రత్యేక హోదా కోసం మాట్లాడరు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం అనేటువంటి మాట కోసం మాట్లాడరు, ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడరు. ఈ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు వాళ్ళైతే ఎందుకు పార్లమెంట్కి వెళ్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 2009 వరకు ఈరోజు ఇంత పెద్ద రోడ్డు ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి మీ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిందంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి దయవల్ల కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు వందలాది హాస్పిటల్స్ ఈరోజు వస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఆరిలవలో అపోలో హెల్త్ సిటీ అంటే, లేకపోతే ఆరిలవలో హెల్త్ హబ్ అంటే ఈరోజు కేవలం రాజశేఖర రెడ్డి గారి దయవల్లే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు పక్కన ఉన్నటువంటి నిమ్స్, ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి నిమ్స్ లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ దాంతో పోటీ పడాలని, ఈరోజు ఏదైతే ఈ ప్రాంతంలో దాదాపు 100 ఎకరాలు కేటాయించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 3 జిల్లాల ప్రాంత ప్రజలకి వాళ్ళకి ఏమైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తే ఆదుకోవడానికి ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్తో ధీటుగా ఉన్నతమైనటువంటి ఆధునికరమైనటువంటి
ఎక్విప్మెంట్తో ఈరోజు ఉన్నతమైనటువంటి హాస్పిటల్ నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తే దాన్ని కూడా పెద్దలు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆ రోజు చేసినటువంటి పోరాటం వల్ల కేవలం ఆ రోజు ప్రైవేట్ పరం కాకుండా కేవలం వంశీకృష్ణ గారి నాయకత్వం వల్లే ఆ రోజు ఆగిందన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో రోడ్లు వచ్చినా, ఈ ప్రాంతంలో హెల్త్ సిటీ వచ్చినా, ఆ పక్కన ఉన్నటువంటి దాంట్లో ఐటీ హబ్ వచ్చినా, లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిశ్రమలు కాపాడినా, కేవలం రాజశేఖర రెడ్డి గారి దయవల్లే విశాఖపట్నానికి మంచి జరిగింది తప్ప ఈ ముఖ్యమంత్రి ఉన్నంత కాలం గతంలో 9 సంవత్సరాలు కానీ ఇప్పుడున్నటువంటి 3 సంవత్సరాలు కానీ ఈ 12 సంవత్సరాల్లో విశాఖపట్నానికి ఏదన్నా మంచి చేశాడు అంటే ఒక్క కార్యక్రమం కూడా చేసినటువంటి పరిస్థితులు లేవన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ రోజు ఎలా అభివృద్ధి చేయు, నీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు చేత కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు తీసుకొని మీ దాంట్లో మగాళ్ళని లేరా అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తుల్ని ఈ రోజు నువ్వు తీసుకొని ఈ రోజు వాళ్ళని మంత్రులుగా చేస్తా ఉన్నావు, నీకు సిగ్గుందామని అడుగుతా ఉన్నా. ఆ రోజు పెద్దలు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి నువ్వేమన్నా విలువ ఇస్తున్నావా అని అడుగుతా ఉన్నా. రాజ్యాంగం అంటే నీకు నమ్మకం లేదు, నీకు ప్రజలంటే నమ్మకం లేదు, నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, కేవలం నువ్వు నీ కొడుకు ఈ రోజు ఎలా అభివృద్ధి చెందాలి, నీకున్నటువంటి సంస్థలు ఎలా అభివృద్ధి చేసుకోవాలి, నీ కుటుంబం ఎలా బాగుపడాలన్నటువంటి ఒకే ఒక్క ఆలోచన తప్పితే ప్రజా సమస్యల మీద, ప్రజా అభివృద్ధి మీద, ప్రజల సంక్షేమం మీద, ఈ ప్రాంతాల అభివృద్ధి మీద ఏ రోజన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బుర్రబెట్టినటువంటి సందర్భాలు లేవు. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సేఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడనటువంటి ఒక మాటతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు పాలాభిషేకం చేశాం. ఆయన రచించినటువంటి రాజ్యాంగానికి విలువనివ్వనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి ఈ రాష్ట్ర గవర్నర్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు పక్క రాష్ట్రం ఏమో, పక్క రాష్ట్రం ఈయన పార్టీ ఎమ్మెల్యేని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకెళ్లిపోతే అక్కడ ఆయనకు వచ్చినటువంటి మాటలు మాట్లాడతాడు, పక్కనవాడు చేస్తే వ్యభిచారం, ఈయన చేస్తే సంసారం అనేటువంటి కార్యక్రమాలు ఈయన మాట్లాడుతూ ఉంటే ఈ రోజు ఎక్కడికి ఈ రాష్ట్రం పోతుందన్నటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేయమని. అందుకే నేను పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు భారత రాష్ట్రపతి గారిని కలవడం జరిగింది, ఇటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని తప్పకుండా దాన్ని అడ్డుకోమని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నింటిని కూడా కోరుతా ఉన్నారు. అందులో భాగంగానే మరి ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడనటువంటి ఒక నినాదంతో పెద్దలు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఈరోజు మన నిరసనని ఈరోజు తెలియజేయడం జరిగింది. మరి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విలువనిస్తుంది, ఆయన అడుగుజాడల్లో నడుస్తాం, తప్పకుండా భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగు వేస్తారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ పాదయాత్రకి మీరు స్పందించి మీరు భాగస్వాములయ్యి మీరు మద్దతు తెలిపిన ప్రతి ఒక్క సోదరుడికి, సోదరి మనికి, మరి ఈ ప్రాంత అభివృద్ధిలో ఆ రోజు నాన్నగారు స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారు చేసినటువంటి సేవల్ని నేటికి కూడా మీరు గుర్తుపెట్టుకొని మీరు చూపించేటువంటి అభిమానానికి ప్రతి ఒక్క రోజు జీవితాంతం మీకు రుణపడి ఉంటామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు. Thank you.